132వ కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కన్నురెప్పలకు కునికిపాటు రానియ్యనెను. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి, యాయారు పొలములలో అది దొరకెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందుదురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పని వాడు. యెహోవా సియోనును ఏర్పరచుకునియున్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకునియున్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమస్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసెదను. నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము స్థిరపరచియున్నాను, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను, అతని కిరీటము అతని మీదనే యుండి తేజరిల్లును అనెను.